సభకు నమస్కారం అండి. రవీంద్ర భారతిపై పుట్టడం జరిగింది. నేను నటిగా ఐ థింక్ నా ఫస్ట్ స్కూల్ యానివర్సరీ గ్రీన్ వుడ్స్కి ఎల్కేజీలో ఈ వేదిక ఎక్కాను. రవీంద్ర భారతికి వస్తే పుట్టింటికి వచ్చినట్టు ఉంటుంది. రవీంద్ర భారతికి కళాకారులకి కళా సమాజానికి ఉన్న అనుబంధం మరే ఆడిటోరియంకి ఉండదని అనుకుంటున్నాను నేను. అందుకని ఈ ఎన్ని వచ్చినా ఎంత సరికొత్త హంగులు ఉన్నటువంటి వేదికలు వచ్చినా రవీంద్ర భారతి కళ వేరు, దీని హంగు వేరు. మళ్ళీ మళ్ళీ ఈ వేదిక ఎక్కాలని తపిస్తూ యవనికలో రకరకాల నాటకాలు నిన్న మిస్ అయ్యానండి, ప్రత్యేకమైన కారణాలుండి. ఇవాళ రేపు తప్పకుండా వచ్చి చూసి వెళ్దామనే ఉద్దేశంలో ఉన్నాను. ముందుగా రవీంద్ర భారతి వేదికపై ఉన్నటువంటి ఈరోజు పెద్దలు శ్రీ దయాకర్ గారికి, మాన్య మంత్రివర్యులకి, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ ది ఫ్రెటర్నిటీ. ఈరోజు మా కళాకారుల సమాజానికి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి గుర్తించుకుని, వారి యొక్క ప్రతిభని గుర్తించుకుని మాట్లాడిన తీరు చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. అంటే ఇంతకుముందు నాకు మీతో ఇటువంటి ఇంటరాక్షన్ లేదు కాబట్టి వారిని గుర్తుపట్టి, వారిని పలకరించి, వారితోటి ఇది కదండి కావాల్సింది, కళకి కళాకారులకి కావాల్సింది ప్రోత్సాహం. ఒక రెండు మాటలు చెప్తే పొంగిపోవడం పై పైన మాటలు కాదు, గుర్తు పెట్టుకుని అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక మంత్రివర్యులు ఒక కళాకారులని గుర్తించాలి. వారి పేర్లు ఏమిటి, వారు ఏమిటి, ఎక్కడ, ఎలాగా, వారికి మనం ఏం చేయగలమని ఇప్పుడే మాట్లాడుతున్నారు. బలగం బృందానికి రకరకాల ప్రదర్శనలు వేయిస్తూ గొట్ట మీద వేయిస్తే 20,000 మంది జనం వచ్చారు అని, ఏ థియేటర్ సరిపోతుందండి 20,000 మంది జనం వచ్చి చూడడానికి? ఇది కదండి కావాలి మనకి. ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళంట, వాళ్ళు కళల్ని కళాకారులని పోషిస్తూ ఉండేవారంట. మరి ఇప్పుడు శాఖలు ఉన్నాయి, మన భాషా సాంస్కృతిక శాఖ ఉంది, సంగీత నాటక అకాడమీ ఉంది. వీళ్ళండి మనకి సారథులుగా ఉంటే వాళ్ళండి మహారాజ పోషకులు. ఈ రెండు సమన్వయంతో ప్రభుత్వము, అలాగే ఇటువంటి అద్భుతమైన శాఖల కలయిక మేము పండగ చేసుకుంటున్నాం సార్. నిజంగా పండగ చేసుకుంటున్నాం. దీపిక గారు అండ్ మామిడి హరికృష్ణ గారు ఊరికే అనలేదు తోరణాలు కడుతున్నారని, ఊరికే కాదండి నిజంగా ఇది ఒక ప్రతి కళాకారులకి, అన్ని రంగాల కళాకారులకి ఒక అద్భుతమైనటువంటి ప్రతిభని ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బలగానికి వస్తే, ఈ బలగానికి బలగం ప్రేక్షకులే. చిన్న సినిమా, ప్రత్యేకమైన సినిమా అంటూ వచ్చిన ఏ సినిమా అయినా కలెక్షన్లు కురిపించాలి అంటే అది ప్రేక్షకుల చేతిలో ఉంది. బలగం ఈరోజు హృదయాల్ని కదిలిస్తుంది. బలగం ఈరోజు థియేటర్లకి జనాన్ని రప్పిస్తోంది వితౌట్ స్టార్స్. The power is emotion, power is music, power is performance, power is naturality, power honesty. అది మీకు నాకు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేటువంటి ఒక రసాన్ని ఎక్కడ కదిలించిందో, ఏ తీగ కదిలిందో అర్థం కాలేదు. క్లైమాక్స్ చూస్తూ అందరితో పాటు నేను ఏడ్చేశాను. సో దిస్ ఇస్ వాట్ ది పవర్ ఆఫ్ సినిమా ఇస్. కాదనలేవు సినిమా చాలా ఇప్పుడు అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయింది అని, కానీ బలగంలో ఏముందో తెలుసా అండి, మన నాటకమే ఉంది. మన రకంగా మనం ఏదైతే నాటకానికి సోల్ అనుకుంటామో ఎమోషన్, అదే ఎమోషన్ పెద్ద తెరపై కనిపిస్తుంది, సహజత్వం కనిపిస్తుంది. నాటకానికి కావాల్సింది సహజత్వం కదా, అదే కనిపించింది. ఐ థింక్ థియేటర్కి సినిమాకి మేజర్ డిఫరెన్స్ లేదు. ఇప్పుడు దసరా రిలీజ్ అయింది, మమ్మల్ని మీరు మళ్ళీ బలగానికి ఎంత ఆదరణ ఇచ్చారో దసరాకి అంతే ఆదరణ ఇస్తున్నారు. మా శ్యామ్ గారు అక్కడ కూడా అలా పెన్ను విదిల్చి పడేశారు నూమ్దామనుకుంటూ, అద్భుతాలు చేస్తున్నారు ప్రతి సినిమాకి. సో అది కూడా ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి సినిమానే, అది కూడా వాస్తవికతకి దగ్గరగా ఉన్న సినిమానే. కానీ దాని రేంజ్ వేరు, అది స్టార్డమ్ వేరు. అక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులు కూడా అందంగా కనిపించి, అక్కడ చెమట, రక్తము అన్నీ కూడా నల్ల రంగులోనే ఉంటాయి. సో దట్స్ అ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ అ ఫిల్మ్. బలగం ఇస్ అ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ అ ఫిల్మ్. అలాగే నాటకాల్లో కూడా పవర్ అలాగే ఉంది. ఇప్పుడే రెడ్డి గారు మాట్లాడుతూ అంటున్నారు, మనం చూసిన పరాయి నాటకం చాలా చెప్పాలనే తపత్రయంలో ఉన్నారు, ఎంత చెప్పాలనుకున్నారో, ఎన్ని రకాల సీన్లు వస్తూ ఉన్నాయో. ఇది దీనికి కారణం ఏంటనుకుంటున్నారు, మళ్ళీ ఇలాంటి ఆడియన్స్ దొరకరేమో, క్లుప్తంగా మనం చెప్పాల్సింది చాలా ఉంది అనుకుని పడేటువంటి తపన దర్శకుడిది రచనది. నాటకాన్ని ఇంకా చాలా ఎత్తుకు తీసుకెళ్ళాలి, ఇంకా చాలా ప్రతిభ బయటికి రావాలి, ఇంకా కొత్త తరం నటులు రావాలి. చిన్న చిన్న పిల్లలు చేశారు, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. వన్ ఉమెన్ లెడ్ ది షో. అమ్మాయి పేరేంటో నాకు తెలియదు కానీ
ఒకసారి పేరు చెప్పండి అమ్మా ఆ పాప పేరు హారిక హ్యాట్స్ ఆఫ్ టు యూ హారిక ఎంటైర్ టీమ్ మీరందరూ బాగా చేశారు వన్ పర్సన్ పుల్డ్ ఆఫ్ ద షో ప్రతి సీన్ లోనూ అమ్మాయి చాలా బాగా చేసింది షఫీ గారు కంగ్రాట్యులేషన్స్ మొత్తం బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను మరింత అద్భుతమైనటువంటి నాటకాలు చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ